హలో ఫ్రెండ్స్, నేను మీ భవ్యాస్ మదర్ ఫ్రమ్ హనీ భవ్యాస్. ఈరోజు టిఫిన్ స్పెషల్ దోశ. మా పిల్లలు ఈ దోశలు చాలా ఇష్టపడి తింటారండి. మా ఇంట్లో ఏదైనా సింపుల్గా అయిపోయే టిఫిన్ ఏదన్నా ఉంది అంటే అది దోశ మాత్రమే. ఎక్కువగా దోశలే చేసుకుంటూ ఉంటాము. అది ఈరోజు మీకు చూపించాలనుకున్నాను. చూడండి, పిల్లలకి ఎర్లీ మార్నింగ్ స్కూల్ అయిపోతూ ఉంటుంది కదా, సో పొద్దున్నే నైటే పిండి అది కలుపుకుని పెట్టేసుకుంటాం. పొద్దున్నే పిల్లలకి ఇట్లా వేడివేడిగా వేసేసి పెట్టేస్తే చాలా మంచిగా తినేస్తారండి టిఫిన్. కడుపు నిండా తినేసి స్కూల్కి బయలుదేరిపోతారు పొద్దున్నే. కొన్ని సింపుల్ టిప్స్ చెప్తానండి, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే మీకు హెల్ప్ అవుతుంది దోశ చేసేటప్పుడు. ఏం లేదండి, పిండి వేసే ముందు ప్యాన్ని కొంచెం వేట్ చేసుకోవాలి. అది కొంచెం హీట్ అయ్యాక వాటర్ వేసి స్ప్రింకిల్ చేసి క్లీన్ చేసుకుని అప్పుడు దోశ పిండి వేసి నీట్గా రౌండ్ వచ్చేలాగా తిప్పుకుంటే ఈ వీడియోలో చూపించిన ప్రకారం తిప్పుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక కొంచెం హీట్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్ అటు సైడ్కి కూడా తిప్పాలి. తీసేటప్పుడు జాగ్రత్త అండి. చూడండి, ఇప్పుడు నేను చేస్తున్నాను, ఆ విధంగానే చేయండి. ఇలా చేసుకుంటే మనకి నీట్గా ప్లెయిన్గా దోశ కూడా లావుగా రాకుండా మంచిగా థిన్గా వస్తుంది. తర్వాత కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక కొంచెం హీట్ అయిన తర్వాత మీకు ఈజీగా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది దోశ. జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి పిల్లలకి. ఇది థర్డ్ దోశ వేస్తున్నానండి, ఒక్కసారి చూడండి మీకు మళ్ళీ అర్థం. మంచిగా వేసుకుని ఆయిల్ వేసుకుని కొంచెం హీట్ అయ్యాక అప్పుడు దోశను తిరిగేయాలి. ఆల్రెడీ 2 దోసెస్ వేసేసాను, ఇది 3rd దోశ. మా పిల్లలు దోశ చాలా ఇష్టంగా తింటారని చెప్పాను కాబట్టి 3rd దోశ కూడా రెడీ. మంచిగా మనకి నచ్చిన చట్నీ చేసుకుని తినేయడమే ఫ్రెండ్స్ అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.